వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల మినీ స్టేడియంలో ఎలక్షన్ కమిషన్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో భాగంగా 5K రన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ యాస్మిన్ భాషా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కే ప్రధాన ఆయుధమని అన్నారు. అంటే ఈ మధ్య కాలంలో 15 రోజుల్లో కూడా ఈ 45 డేస్ కానివ్వండి, మీరు ఏదైతే 18+ అవుతారు వాళ్ళు కూడా ఫార్మ్ 6 ద్వారా నమోదు కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీ బర్త్డే ఉంటుందో ఈ 45 డేస్ లో, అప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఓటర్ గా నమోదు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలనేది యంగ్ ఓటర్స్ అందరినీ కోరుతున్నాం. మీరు కూడా ఇక్కడ ఉన్న డిగ్రీ స్టూడెంట్స్ మీరందరూ కూడా ఒక్క రాజకీయ నాయకులనే బాధ్యత కాదు. కొంతమంది దొంగ ఓట్లు ఎక్కడెక్కడలో తీసుకొచ్చి కావాలని రాయిస్తారు. అట్లాంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి డిలీట్ చేయించాల్సిన బాధ్యత కూడా ఆ ఫార్మ్ 7 ద్వారా మీ మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంలో మా బిఎల్ఓస్ కు ప్రత్యేకంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మా రెవెన్యూ అధికారులను కూడా, ఎందుకంటే మీరు దాంట్లో పార్టిసిపేట్ కారు కానీ అక్కడ స్థానికంగా కొంతమంది మిమ్మల్ని బుదిరికిచ్చో బెదిరిచో చేసే కార్యక్రమం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడానికి రాజకీయాలకు రాలేదు. ఈ సందర్భంలో ఈ వేదిక ద్వారా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఎందుకంటే 2009లో దాదాపు 9 నుంచి 10 వేల ఓట్లు జగిత్యాల నియోజకవర్గంలో తీసి వేయించబడ్డాయి. అప్పుడు హనుమంతరావు గారు ఆర్డీఓగా ఉండి నవ కమిషనర్ పంచాయత్ రాదు. ఇక్కడ అట్లాంటివి జరిగే ఆస్కారం బాగుంటుంది. జగిత్యాల నియోజకవర్గంలో కొందరు అదే పని ఉంటారు. దాదాపు 9 వేల ఓట్లు 2009లో తీసేసినట్టు నాకు కొంతమంది సీనియర్ నాయకులు చెప్పారు. కాబట్టి అట్లాంటి అవకాశం మళ్ళా జరిగే ఉండదు. కాబట్టి నేను ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే క్వశ్చన్ లేదు. కాబట్టి నేను గౌరవ బిఎల్ఓస్ ఇవ్వచ్చు, మా ఆర్ఐలు రెవెన్యూస్ ముఖ్యంగా పట్టణాలలో గ్రామాలలో చాలా